సార్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీ ముందు మీడియా ముందు ఇది మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభాకు కూడా ఒక్క లైన్లో చెప్తాను నేను 139 కులాల్లో ఈరోజు బీసీలని మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భుజాల మీద వేసుకొని విజయపదంలో తీసుకెళ్తున్నాడు సార్ దీన్ని కంటగింపుగా మారింది తెలుగుదేశం పార్టీకి కానీ మిగతా ప్రతిపక్షాలకు కానీ ఇదే విధంగా వాళ్ళు ఏ విధంగా అవలంబిస్తే వాళ్ళు రాబోయే మొన్న 2019లో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ తరఫున 23 సీట్లు వచ్చినాయి రాబోయే కాలంలో మేం బీసీలో 139 కులాలు ఒకే మాట మీద ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 నియోజకవర్గాల్లో 175 స్థానాలు మేం దగ్గరుండి గెలిపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇస్తున్నాం సార్ సార్ ప్రతిపక్షాలు అనేవి ఎప్పుడు మొరుగుతానే ఉంటాయి వాళ్ళ బాధ్యతను మర్చి అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజే గుర్తొచ్చారా ప్రతిపక్షాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 139 కులాలకి దగ్గరుండి ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి బీసీ కుటుంబానికి రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 139 కులాల్లో ఉన్న బీసీలకి ఒక ఇంటి పెద్ద కొడుకుగా నిలబడి నేనున్నాను ఒక కన్న కొడుకులాగా ఒక పెద్ద కొడుకులాగా తమ్ముళ్ళలాగా అన్నలాగా మహిళలకి అన్నలాగా జగన్ అన్న ఒక అన్నలాగా ఉండి బీసీ మహిళలకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా సరే బీసీలకి ఈరోజు అమ్మఒడి తీసుకోండి సార్ ఎవరు ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా అవలంబించారని చూడండి అక్కడ దాకా ఎందుకు మన భారతదేశంలో ఎవరైనా అవలంబించారా ఆ పథకం ఎప్పుడైనా విన్నారా మీరు ఈరోజు వింటున్నాం మేము రాష్ట్రంలో అమ్మఒడి అనేది ఇంకోటి సార్ నామినేటెడ్ పోస్టులు అనేది బీసీలకు ఇవ్వడం ఇంత విధంగా ఒక పండగలాగా ఉంది సార్ ఇది బీసీలకు ఇవ్వడం ఇప్పటివరకు జరగలేదు ఎవరు చేయలేదు కూడా ఈ చేతగాని ప్రతిపక్షాలన్నీ మురుగుతూ ఉంటాయి ఏదో ఒకటి మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు గెలవాలని కోరుకుంటున్నాం గెలిపిస్తాం అది మా బాధ్యత బీసీలు తీసుకుంటున్నాం ఆ బాధ్యత ఇప్పుడు ఈరోజు ఒకటే చెబుతున్నాం మీడియా మిత్రుల సాక్షిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాల్లో 175 గెలిపించే బాధ్యత బీసీలు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బీసీలు తీసుకుంటాం ప్రతిపక్షాలకి డిపాజిట్ కూడా దక్కనే అలాగే పార్లమెంటుకి 25 పార్లమెంటు స్థానాలకి 25 గెలిపించి మేము గంటా పదంగా బీసీలు అనేవాళ్ళు ఎవరో మాకు చేసిన అన్యాయానికి ప్రతిపక్షాలకి ఎలాంటి మా ఇది చెప్పాలో అది చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీలో మళ్ళీ కూర్చోబెడతాం తప్పకుండా సార్ బీసీలు టీడీపీ పక్కన ఉండడం అనేది అది ఒకప్పుడు మాట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీల అభివృద్ధికి ఎంత దోహదపడుతున్నాడు పాటుపడుతున్నాడు ప్రతి నామినేటెడ్ పోస్టులో 50% బీసీ మహిళలకు ఇస్తున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు ప్రతి నామినేటెడ్ పోస్టులో 50% బీసీ మహిళలకే ఇస్తున్నారు నామినేట్ బస్సులు ఇది ఒక్కటి తీసుకోండి సార్ ఇది చరిత్ర తిరగ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం చరిత్ర అనేది తిరగ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఓటు బ్యాంకింగ్ ఎటు వెళ్ళదు ఏ పార్టీలు వైపు చూడడం ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తాం మేము మాకు ధైర్యం కొండంత అండ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందండి ఒక్క మాట అడుగుతున్నాను ఈరోజు 140 సంవత్సరాల అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ మా బీసీలకు ఏం చేసింది 40 సంవత్సరాల అనుభవం చెప్తున్న తెలుగుదేశం పార్టీ మా బీసీలకు ఏం చేసింది మమ్మల్ని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంది తెలుగుదేశం పార్టీ ఈరోజు మమ్మల్ని పదవుల పండగ చేస్తున్నాడు జగన్ అన్న మేము ఊపిరున్నంతవరకు మా బీసీలో మా ముదిరాజులో మేము జగన్ అన్నకి అండగా నిలబడతాం ఒక సైనికుల్లాగా పనిచేస్తాం జగన్ అన్నకి జగన్ అన్న మీద ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేయలేము మేము సైనికుల్లాగా నిలబడి జగన్ అన్నని కాపాడుకుంటామని ఈరోజు ఒక బీసీగా నేను చెప్తున్నానండి ఎంతో గర్వకారణంగా ఉంది ఈ పార్టీలో చిన్న నిలబడినందుకు ఈ పార్టీ ఆఫీసులు నిలబడిన నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు జగన్ అన్న గురించి నేను గొప్పగా చెప్పుకుంటాను మా బీసీల గురించి గొప్పగా చెప్పుకుంటాను